రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పేదలకు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లు తరలిస్తూ సొమ్ము చేసుకుంటుందని ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వరరావు నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన పేదలందరికీ ఉచిత రేషన్ అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనేక నిత్యావసర సరుకులు బియ్యంతో పాటు కందిబేడలు, మంచి నూనె, పిండి, అన్ని రకాల వస్తువులు ప్రతి ఇంటికి పంపిణీ చేసినటువంటి పరిస్థితి, మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. కానీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం బియ్యానికే పరిమితం చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని కూడా కోతలు వేసి దానిని కూడా బ్లాక్ మార్కెట్కు తరలించే పరిస్థితులు ఈరోజు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అంటే పేదవాళ్లకు ఆహార భద్రత కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం పరిపాలన చేయడానికి అర్హత లేదని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా పేదవాళ్ళు కడుపు కొట్టుకోకుండా, పేదవాళ్ల కడుపు నింపే విధంగా గత ప్రభుత్వాలు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు అన్ని ప్రభుత్వాలు పనిచేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈరోజు ఇంటింటికి రేషన్ వ్యవస్థ అని చెప్పి వాలంటీర్లను పెట్టి, వాహనాలు పెట్టి రకరకాల ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారు. ప్రచార ఆర్భాటాలే కానీ ఏ ఇంటికి రేషన్ సక్రమంగా వెళ్ళట్లేదు. ఆ రేషన్ కూడా బ్లాక్ మార్కెట్కు తరలించే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నారంటే పేదవాళ్ళ కడుపు కొట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఈ ప్రభుత్వం పరిపాలన చేసేదానికి అర్హత ఉందా అర్హత లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల కోసంలో పేదవాడు మూడు పూటల భోజనం తినాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని పేద ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం మొదలుపెట్టినటువంటి మహనీయుడు తెలుగుదేశం పార్టీ అధినేత మనందరికీ ఆంధ్రప్రదేశ్ దైవం అనేటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజు మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేటువంటి పరిస్థితి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు అనేక నిత్యావసర సరుకులు బియ్యంతో పాటు కందిబేడలు, మంచి నూనె, పిండి, అన్ని రకాల వస్తువులు ప్రతి ఇంటికి పంపిణీ చేసినటువంటి పరిస్థితి, మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. కానీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం బియ్యానికే పరిమితం చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని కూడా కోతలు వేసి దానిని కూడా బ్లాక్ మార్కెట్కు తరలించే పరిస్థితులు ఈరోజు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అంటే పేదవాళ్లకు ఆహార భద్రత కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం పరిపాలన చేయడానికి అర్హత లేదని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా పేదవాళ్ళు కడుపు కొట్టుకోకుండా, పేదవాళ్ళ కడుపు నింపే విధంగా గత ప్రభుత్వాలు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు అన్ని ప్రభుత్వాలు పనిచేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈరోజు ఇంటింటికి రేషన్ వ్యవస్థ అని చెప్పి వాలంటీర్లను పెట్టి, వాహనాలు పెట్టి రకరకాల ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారు. ప్రచార ఆర్భాటాలే కానీ ఏ ఇంటికి రేషన్ సక్రమంగా వెళ్ళట్లేదు. ఆ రేషన్ కూడా బ్లాక్ మార్కెట్కు తరలించే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నారంటే పేదవాళ్ళ కడుపు కొట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఈ ప్రభుత్వం పరిపాలన చేసేదానికి అర్హత ఉందా అర్హత లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల బాధ్యతలను గుర్తెరిగి ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమంలో, ఈ అధికారులకు విన్నవించే కార్యక్రమంలో ఈ విధమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి.